ఇక్కడ ఇంకొక విషయం చూసినట్లయితే ఈడీ చార్జ్షీట్లో ప్రియాంక హర్యానాలో 5 ఎకరాల క్రయ విక్రయం కేసులో తొలిసారి కాంగ్రెస్ నేత పేరు, భర్త వాద్రా పేరు నిందితుడుగా కాదు, ప్రవాస వ్యాపారి సిపి తంపి భారత సంతతి బ్రిటిషర్ సుమిత్ పై చార్జ్షీట్ అంటూ ఒకరి చూస్తున్నాం కదా. యా నగదు అక్రమ చెలామణి అభియోగాలతో ఆయుధ దళారి సంజయ్ భండారిపై నమోదు చేసిన చార్జ్షీట్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తొలిసారిగా ప్రస్తావించింది. ఇదే చార్జ్షీట్లో ప్రియాంక భర్త రాబర్ట్ వాద్ర పేరును గతంలో పేర్కొంది. అయితే వీరిద్దరిని నిందితులుగా ప్రస్తావించలేదు. చార్జ్షీట్ ప్రకారం ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ ద్వారా 2006లో హర్యానాలోని ఫరీదాబాద్లో 5 ఎకరాల భూమిని ప్రియాంక కొనుగోలు చేశారు. 2010లో తిరిగి అదే ఏజెంట్కు విక్రయించారు. ఈ కొనుగోలు సంబంధించిన లావాదేవీలు విదేశాల ద్వారా అక్రమంగా జరిగాయి. మనీ లాండరింగ్ అభియోగాలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న సంజయ్ భండారి స్నేహితుడు ప్రవాస వ్యాపారి చెరువత్తు చకుట్టి తంపి వ్యవహారంలో ప్రియాంక కుటుంబానికి సహకరించారు. తంపికి వాద్రాతో బలమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. ప్రియాంక నుంచి భూమిని తిరిగి కొన్న ఢిల్లీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ కొంత భాగాన్ని తంపికి అమ్మాడు. ఈ లావాదేవీలు వాద్రా తంపి మధ్య భాగస్వామ్యం వ్యాపార ప్రయోజనాలు స్పష్టం చేస్తుంది. మరోవైపు భండారి లండన్లోని 12 బ్రియన్ స్టోన్ స్క్వేర్ అనే ఇంటిని అక్రమ సంపాదన ద్వారా పొందాడు. భారత సంతతి బ్రిటిషర్ సుమిత్ చద్దా సహకారంతో దీనికి వాద్రా మరమ్మతులు చేయించి బస కూడా చేశారు. కాగా భండారి 2016లో బ్రిటన్కు పారిపోయాడు. అతన్ని అప్పగించాలని ఈడీ సిబిఐ బ్రిటన్ ప్రభుత్వం కోరగా ఈ ఏడాది జనవరిలో అందుకు అంగీకారం లభించింది. మరోవైపు ఈడీ చార్జ్షీట్లో ప్రియాంక పేరును చేర్చడం పట్ల కాంగ్రెస్ మండిపడింది. ఎన్నికల ముంగిట బీజేపీకి ఇలాంటి చర్యలు అలవాటని ఇంకెన్ని చేస్తారో చూడాలని వ్యాఖ్యానించింది. సో వాళ్ళ ప్రియాంక గాంధీ అంటే వాస్తవంగా భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం అంటే వాళ్ళు ఇక్కడ వారసత్వ రాజకీయాల్ని ప్రోత్సహించరాదు అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీని కానీ లేదంటే ప్రాంతీయ పార్టీలు ఎవరైతే వారసత్వంతో పనిచేసిన ప్రాంతీయ పార్టీలు కానీ ఈరోజు వాళ్ళను కొంత ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు భారతీయ జనతా పార్టీ తీసుకొస్తుంది. వాస్తవం కూడా కరెక్టే. ఈరోజు కేసీఆర్ను కాదని కాంగ్రెస్కు ఈరోజు అవకాశం జరిగింది అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ వల్లనే వాస్తవంగా చెప్పచ్చు. వాస్తవంగా ఎందుకంటే ఈరోజు వారసత్వ రాజకీయాలు ప్రోత్సహించొద్దు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్సీపీ కానీ శివసేన కానీ ఈరోజు మమతా బెనర్జీ అంటే అక్కడ వారసత్వం పెద్దగా లేదు వాస్తవంగా. సో అన్నాడీఎంకే కానీ ఈరోజు ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి ములాయం సింగ్ యాదవ్ పార్టీ కానీ మాయాదేవి మాయావతి కానీ ఇలా చెప్పుకుంటే చాలా పార్టీల పైన వారసత్వాన్ని కొనసాగిస్తున్న చాలా ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈరోజు మునిగిపోయే నావలా కనబడుతూ ఉన్నాయి. సో ఆ దిశగా భారతీయ జనతా పార్టీ ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో ముందుకు పోతున్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది.